नमस्ते वेलकम टू सत्य न्यूज़ नेनु साई मुंदुगा हेडलाइंस सांकेतिकंगा दूसुकेल्तुन्न नेटी समाजंलो समर्थवंतंगा मुंदुकेल्लालंटे चदुवु ओक्कटे मार्गं एम्मेल्ये दामचर्ल जनार्दन अभिभाषण वैकापा राष्ट्र संयुक्त कार्यदर्शिगा एंपिकैन सिंगराजु वेंकटरावुकु घनंगा सत्कारं అధిష్టానం నమ్మకాన్ని నిలబెడతానని సింగరాజు వెల్లడి. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్త్రీశక్తి సమ్మేళనం మహిళలు ఆర్థికంగా బలపడాలన్నదే లక్ష్యమన్న మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్. సాంకేతికంగా దూసుకెళ్తున్న నేటి సమాజంలో సమర్థవంతంగా ముందుకెళ్లాలంటే చదువు ఒక్కటే మార్గమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. సంపూర్ణ అక్షరాస్యతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. మండలంలోని బులిచి గ్రామంలో 7వ దశ సాక్షర భారత్ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 6.1 లక్షల మంది వియోజనులను గుర్తించగా ఇప్పటి వరకు జరిగిన 6 దశల్లో సాక్షర భారత్ ద్వారా 4.25 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చామని చెప్పారు. మిగిలిన వారు 7వ దశ సాక్షర భారత్ ను సద్వినియోగం చేసుకుని అక్షరాస్యులుగా మారాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా 2వ జాయింట్ కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, వయోజన విద్యా డిడి సత్యనారాయణ, ఎంపీడీఓ ఎం వెంకటేశ్వరరావు, తహసీల్దార్ శ్రీకాంత్ కేదార్నాథ్, హౌసింగ్ డిఇ లక్ష్మీనారాయణ, ఎంపీపీ పందిల్ల రాధా, జెడ్పీటీసీ సభ్యురాలు ఎర్రంనేని అన్నపూర్ణ, సర్పంచి ఎర్రంనేని అంజమ్మ, మండల తెదేప అధ్యక్షుడు కామేపల్లి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పోలవరపు వెంకట్రామయ్య, ఎర్రంనేని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండలంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం క్రింద ఎంపికైన 200 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అందజేశారు. అదేవిధంగా ఈ రోజు ఇంకా 70,000 మంది మన జిల్లాలో అక్షరాస్యులుగా ఉన్నారు. దీనికి ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి 3 నెలలు మనకు పొద్దున్నే 6 గంటల నుంచి 9 గంటల వరకు, మళ్ళా సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు, అదేవిధంగా పంచాయతీ ఆఫీసు లేకపోతే మన ఎస్సీ కాలనీలోని అంబేద్కర్ దగ్గరగా భవన్లో కానీ ఈ సంబంధించినటువంటి కార్యక్రమం కూడా మీ అందరూ కూడా నేర్పిస్తారు. తప్పకుండా కూడా మీ అందరూ కూడా దీంట్లో నేర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు ఉండే పరిస్థితులు కూడా మనం ఒకసారి గమనించుకోవాలి. ఈ రోజు అడవరికి మాదిరి కాదు. ఈ రోజు ఆధార్ కార్డులు వచ్చినాయి. మన పాత రోజుల్లో ఒక పద్ధతి, ఈ రోజు ఆధార్ కార్డులు వచ్చినాయి. ఏ బ్యాంకుకి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ కార్డు నుంచి అన్ని కూడా ఆన్లైన్ ద్వారా బ్యాంక్ చేసే పరిస్థితి వస్తా ఉంది. ఈ రోజు మగవాళ్ళు లేకుండా ఆడవాళ్లే డైరెక్ట్ గా పోయి బ్యాంకు తీసుకోవాలన్నా కూడా కనీసం మనం కొత్తగా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రేపు భవిష్యత్తులో ఈ రోజు గ్రూపులు ఆడవాళ్ల కోసమే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకించి ఎన్నో ప్యాకేజీలు పెట్టారు. ఈ రోజు గ్రూపులుగా ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నారు. మనం కూడా కొంత చదువుకొని దాని మీద ఇచ్చిన డబ్బులతోటి మనం ఏం పని చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు కూడా కొంత చదువుకుంటేనే మీకు కూడా అవగాహన కూడా ఎక్కువ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. మీరు ఎవరైనా కూడా తీసుకొని వేరే వాళ్ళ సహాయం తీసుకుంటే దాంట్లో మళ్ళా మోసపోయే పరిస్థితులు కానీ ఇవన్నీ వచ్చే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఆడవాళ్ళు ప్రత్యేకించి మన సంతకం రాబోయే తరం గుర్తుపెట్టుకొని దాని అంతా కూడా మనం కొంతన్నా కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటాయి. ఈరోజు కంప్యూటరైజ్ అయిపోయింది మొత్తం కూడా. ఇంకా వచ్చే కొన్ని ఇంకా చాలా మార్పులు వస్తాయి. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ సిస్టమ్ అయిపోతా ఉంది. ఆన్లైన్ లో కూడా మన మాకు కూడా క్లాసెస్. మన జిల్లాలో 4,25,000 మంది వయోజనులు అక్షరాస్యులయ్యారు. మండలాల్లో ఒంగోలు మండలం ఈ అక్షరాస్యతలో ముందున్నది. గులిచి గ్రామంలో ఇంకా 750 మంది ఉన్నారు. ఈ 750 మంది వయోజనులను
అక్షరాస్యులుగా చేసే బాధ్యత సామాజిక బాధ్యత ఇదం ఇది ప్రజా ప్రతినిధులకే కాదు మిగిలిన స్వచ్ఛంద సేవకులకు కాని ఇప్పుడు లబ్ధిదారులందరూ కూడా ఇచ్చినారు సార్ ఇప్పుడు కూడా 200 మందికి ఈ రోజున మన ఎమ్మెల్యే గారి చేతి మీదుగా మంజూరు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది అందరూ కూడా మన డి గారు ఇప్పటివరకు చెప్పారు హౌసింగ్ కార్యక్రమాల్లో ఉన్నటువంటి గైడెన్స్ ఏంటి కొలతలు ఎలా ఉండాలి అనే గైడెన్స్ చెప్పడం జరిగింది వారు చెప్పినటువంటి నియమ నిబంధనలు లోబడి అందరూ కూడా త్వరగా పట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పదవికి తన మీద నమ్మకం ఉంచి ఎంపిక చేసినందుకు పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డిలకు తాను రుణపడి ఉంటానని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి సింగరాజు వెంకట్రావు అన్నారు పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర పార్టీ నూతన సంయుక్త కార్యదర్శి సింగరాజు వెంకట్రావును పార్టీ నాయకులు కార్యదర్శులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి పోరాడతానని జరగనున్న కార్పొరేషన్ 2019 జనరల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి శాయశక్తిలా కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు కుప్పం ప్రసాద్ ప్రచార కమిటీ కన్వీనర్ వేమూరి బుజ్జి రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి బీసీసీఎల్ జిల్లా కన్వీనర్ కటారి శంకర్ నత్తల భీమేష్ ఓబుల్ రెడ్డి డిఎస్ క్రాంతికుమార్ గోవర్ధన్ రెడ్డి సునీల్ రాజ్ తోటపల్లి సోమశేఖర్ వల్లేపు మురళి తదితరులు పాల్గొన్నారు పార్టీ కానీ వాసన కానీ ఏది చెప్పినా ఆ కార్యక్రమాన్ని చూచా తప్పకుండా చేస్తూ ఈరోజు రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పదవి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా దగ్గరలోనే కార్పొరేషన్ ఎన్నికలున్నాయి. వాటి గురించే కాదు రాబు ఎలక్షన్ లో ఖచ్చితంగా కష్టపడి పనిచేయటానికి ఈ పదవి ఎంతో ఉపయోగపడుతుందని కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నలుగురు డివిజన్లలో అధ్యక్ష బాధ్యత నిర్వహించేటటువంటి దానికి నియామకం చేసినటువంటి విధానం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సిన్సియర్ గా పనిచేసేటటువంటి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి వారికి గౌరవనీయులు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క నాయకత్వంలో గౌరవనీయులు గౌరవ పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి యొక్క సహచర్యంతో ఆశీర్వాదంతో జగన్ గారి దగ్గర సముచితమైనటువంటి స్థానం పొందడానికి అవకాశం ఉందనేటటువంటి దానికి సింగరాజు వెంకటరావు గారి ఈ నియామకమే నిదర్శనంగా భావిస్తూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీలో కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా కానీ మనకి పదవులు ఇవ్వటం అనేది తప్పకుండా వస్తాయి. దానికి నిదర్శనమే మన వెంకటరావు గారు ఆశపడకుండా కష్టపడి పార్టీకి పనిచేయాలా, పనిచేస్తే పదం దాని అంతా అదే వస్తుంది. ఓవర్ కూర్చొని మనకి పదవులు రాలేదా నిరుత్సాహపడుతుంది. చిన్న తగారా జరిగింది అప్పుడు కేసు పెట్టిన కానించి మీ మధ్య కొత్త బట్టలు తగ్గారు పెట్టిన విషయంలో కానించి అసలు ఏ రోజు బంధు వచ్చినా వెంకటరావు పిలవండి అనేది విధంగా ఒక ఫోర్ ఫోర్ లీడర్గా పేరు తెచ్చుకున్న వెంకటరావు గారు గారిని అభినందిస్తూ పదవి రాకముందులే ఇంత బాగా పనిచేశారు, పదవి వచ్చినారు కాబట్టి రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి బాగా అసమర్థంగా స్నేహశీలి సింగరాజు వెంకటరావు గారికి ఈరోజు రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పదవి రావడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా బీసీసీఎల్ తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ముందు ఎన్నో ఉన్నత శిఖరాలకి అధిరోహించాలని అదేవిధంగా మంచి యాక్టివ్ పార్ట్ తీసుకునే పార్టీలో చాలా క్రియాశీలంగా పనిచేసే సింగరాజు వెంకటరావు గారికి ఈ పదవి ఇచ్చినటువంటి
మాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ ఇంకా సమైక్యాంధ్ర ఉద్యమం అయితేనేమి రైతుల పోరాటం అయితే కానీ ఈ రెండు సంవత్సరాలు జరిగిన ఏ పోరాటం అయితేనేమి చాలా యాక్టివ్ పార్టీగా పనిచేసినందుకు అతనికి సరైనటువంటి గుర్తింపు ఇచ్చారని చెప్పి నేను మనస్ఫూర్తిగా సింగరాజు వెంకరాజు గారిని అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఉభయ నియోజకవర్గాలు జరిగే ఎన్నికలు అయితేనేమి కార్పొరేషన్ ఎన్నికలు అయితేనేమి ఇంకా కష్టపడి పనిచేసి అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసి భవిష్యత్తులో మరెన్నో రాష్ట్రాన్ని 5 కోట్ల మంది జీవితాలు బాగు చేయాలని అహర్నిశలు శ్రమిస్తున్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్రియాశీలకంగా పనిచేయడానికి నాకు అవకాశం కల్పించిన పెద్దలు, మాజీ మంత్రివర్యులు, జిల్లా అధ్యక్షులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పెద్దలు మాట్లాడుతున్నారు, పార్టీ పెట్టింది దగ్గర నుంచి వెంకటరావు కార్యక్రమాలు చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు. ఇక్కడ ఒకటి తప్పనిసరిగా చెప్పాలి, నేను పైన నాయకులైతేనేమి ఎదురు కూర్చున్న కార్యకర్తలు అయితేనేమి ఒక కార్యక్రమం అంటే చాలా అన్నదమ్ముల్లాగా అందరం ముందుండి ప్రతి ప్రోగ్రాన్ని సక్సెస్ చేసిన ఘనత మా అందరికీ దక్కుతుంది. ఆ విధంగా నాకు ఈ పదవి ఇచ్చిన పెద్దలకి ఈ విధంగా ఒకటే చెబుతున్నాను, క్షేత్రస్థాయి కార్యకర్తల దగ్గర నుంచి నాయకులని అందరినీ కలుపుకొని రాబో కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ లేకపోతే 2019లో జరిగే జనరల్ ఎలక్షన్ లో కానీ పార్టీ విజయంతో వినియోగించడానికి మనసా వాచా కరుణ పనిచేస్తానని ఈ సందర్భంగా చెబుతున్నాను. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల వివరాలను కూడా స్మార్ట్ పల్స్ సర్వేలో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధికారులను ఆదేశించారు. సర్వేకు సంబంధించిన వివరాలను ప్రతి శుక్రవారం నివేదిక రూపంలో అందించాలని ఆమె చెప్పారు. అన్ని గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్లకు సంబంధించి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మండల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓట్ల నమోదుకు సంబంధించి ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించారు. అనంతరం నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గృహాలకు సంబంధించి లబ్దిదారులను ఎంపిక చేసి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్, రెండవ జాయింట్ కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, డిఆర్ఓ నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీలలో ఒంగోలు కోర్స్ సెంటర్లోని రవీంద్ర భారతి హైస్కూల్ విద్యార్థులు లిఖిత, బి రితీష్ కుమార్, ఎల్ స్నేహమాధురి, పి నవీన్ కుమార్, వెంకట సాయి ప్రణీత తదితరులు బహుమతులు సాధించారు. వీరు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మ, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ చేతుల మీదుగా బహుమతులను అందుకున్నారు. ఈ సందర్భంగా విజేతలను రవీంద్ర భారతి పాఠశాల కరస్పాండెంట్ టి రవిరాజ్ మరియు అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు. సత్యా న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని మహిళలు అందిపుచ్చుకుని
ఆర్థికంగా బలపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ప్రకాశం జిల్లా పూర్వ కలెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన స్త్రీశక్తి సమ్మేళనంలో ప్రభుత్వ పథకాలపై మహిళలకు ఆయన అవగాహన కల్పించారు. ఒంగోలులోని A1 కన్వెన్షన్ సెంటర్ హాల్లో జరిగిన స్త్రీశక్తి సమ్మేళనానికి జిల్లా వ్యాప్తంగా స్వయం శక్తి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవిబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పథకాలలో మహిళల ప్రాధాన్యతను పెంచేందుకు ప్రభుత్వం నిశ్చయంతో ఉందన్నారు. గతంలో అన్ని రంగాలలో వెనుకబాటులో ఉన్న మహిళలు నేడు పెద్ద ఎత్తున ముందుకు రావటం శుభ పరిణామమని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ పథకాలను మహిళలు ఉపయోగించుకునేందుకు మహిళలు ఆసక్తి చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ 2 ఐ ప్రకాష్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవిబాబు, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ మురళి తదితరులు పాల్గొన్నారు. చాలా కష్టసాధ్యం అవుతుంది, ఎందుకంటే వారి జీవన గమనం, ఉద్యోగుల యూనియన్లు, సర్పంచ్లు. 75,000 మందిని మేము గుర్తించి ఈ కార్యక్రమం చేపట్టాలనుకున్నప్పుడు ఇంటికి వెలుగు, ఇంటికి జ్యోతి, ఇంటికి దీపం ఎవరు తెలుసన్నారు? స్వామి వెలుగు నేను సో వెలుగు అనేటువంటిది చీకటిని పరదలని మనకి అంతవరకు అంధకారంలో ఉండి మనం ఒక నిద్రలో నుంచి ఒక చీకటిలో నుంచి మన సెన్సెస్ అంటే మన చుట్టూ ఏం జరుగుతుంది, మనకేం జరుగుతుంది అనేటువంటి ఒక వృత్తిలోకి ప్రవేశించడం వెలుగులో జరుగుతుంది. అప్పటి వరకు మనలో ఏదైనటువంటి చలనాలలో నిద్రపోతున్నటువంటి వ్యక్తి ఇంచుమించుగా ప్రాణం లేదనేటువంటి వ్యక్తిలాగానే ఉంటారు. అయితే ఈ వెలుగు ఎప్పుడైతే వచ్చిందంటే సూర్యోదయం అనేది మొదలైందో అది మనుషులే కాదు యావత్తు జీవరాశి, ఒక భారతదేశమే కాదు అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రాణములైనటువంటి జీవులన్నీ కూడా మళ్ళీ చలనంలోకి వస్తారు. అందుకే కార్యక్రమాలు నిర్వహించడం మరి ఈ సంస్థ అభిషేకమైనటువంటి విజయ్ కుమార్ గారికి జనంతో ప్రతిపాదించారు. ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. ఈ రోజు మన జిల్లాలో మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా సిద్ధులు పొలాల్లో ఉన్నటువంటి స్త్రీలు వారి యొక్క శక్తి సామర్థ్యాలని, వారి యొక్క కర్తవ్యాన్ని, వారు ఏం చేయాలి అనే విషయాల్లో ఒక స్ఫూర్తి రగిలించడానికి మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తద్వారా వివిధ సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుంది, అలాగే ఆ పథకాల పట్ల ఒక సమగ్రమైనటువంటి అవగాహన కలిగి ఉండటం ఇలాంటి విషయాలు ఓటర్స్లో ఎక్కువ అయితే 83% రాష్ట్రంలో 23% కాంగ్రెస్ స్టేట్లో హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్, ఏ కారణంగా హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ ప్రకాశం జరగలేదు. గత ఎప్పుడు లేదు విధంగా పట్టణాలు అయితే ఎప్పుడు ఓటింగ్ కానీ ఒంగోలు 66% లేదు 76% పెరిగింది. యువతలు ఎప్పుడు ఓటింగ్ అంటే సినిమాకి వెళ్ళేవాళ్ళు ఓట్ చేశారు అటువంటి అవుట్పుట్ లక్ష జ్ఞానం అందించింది.
ఒక మనస్సు. అదేవిధంగా అప్పట్లోనే ఈ ఓడిఎం పర్యటన చర్చించుకొని లెక్క నిర్మాణం అంటే ఉద్యోగంగా లెక్క నిర్మాణం జరిగింది అది మీ అందరికీ తెలుసు. ఇలా చాలా కార్యక్రమాలు ఒక ఓటింగ్ సేవలో కానీ డెకరేషన్లో కానీ అదేవిధంగా ఇక్కడ శానిటేషన్లో కానీ వివిధ కార్యక్రమాలు అవి మనం ఎంబెస్ చేస్తుంటే ఈ అక్షరాల గ్రామాలు ఎంత చేతిలో వచ్చింది ఎలాంటి ఎక్కడ సమస్య ఎలా వచ్చిందనేది ప్రత్యక్షంగా మీ అందరూ కలిసి నేను పరిచయం చెప్పాల్సిన లేదు. అటువంటి కార్యక్రమం మీకు ఒక డాక్యుమెంటరీ జరిగింది దాన్ని మీకు ప్రైవ్ చేయడం. ఆహార సంరక్షణ ప్రమాణాల నిబంధన చట్టం ప్రకారం వ్యాపారులు అయోడైజ్డ్ ఉప్పును మాత్రమే విక్రయించాలని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వీరభద్రరావు తెలిపారు. కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యాపారులతో పాటు సాల్ట్ తయారీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగాలంటే సూక్ష్మ పోషకాలకు చెందిన మూలకాలు అవసరమన్నారు. వాటిలో అయోడిన్ ఒక ముఖ్యమైన పోషకమని ఫుడ్ సేఫ్టీ అధికారి వీరభద్రరావు తెలిపారు. ప్రతి వ్యక్తి రోజుకు సగటున 5 నుండి 6 గ్రాముల ఉప్పు తీసుకోవాలని అన్నారు. ఉప్పుకు అయోడిన్ చేర్చడం వల్ల ప్రతిరోజు కనీసం 150 మైక్రోగ్రాముల అయోడిన్ లభిస్తుందని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా సాధారణ ఉప్పు పంపిణీ చేసినా అమ్మినా శిక్షార్హులని హెచ్చరించారు. ఈ అవగాహన సదస్సులో సాల్ట్ సంస్థ డిప్యూటీ సూపరింటెండెంట్ శర్మ, రిటైల్ మర్చెంట్ అసోసియేషన్ ప్రతినిధులు ఇస్కాల వేణు, పి యానాదిశెట్టి, తురుపాలు, విశ్రాంత ఫుడ్ ఇన్స్పెక్టర్ జె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇంకా కాస్ట్ అయితే 100 రూపాయలు అవుతుంది ప్యాకెట్ బట్టి స్టీల్ బట్టి రకరకాల మేడ్ ఫ్రమ్ సింగపూర్ మేడ్ ఫ్రమ్ మలేషియా రకరకాల వస్తున్నాయి. ఇవన్నీ ఇక్కడ సాల్ట్ అక్కడికి వెళ్తే అక్కడ తయారు జిన్నుల్లో వచ్చి ఇక్కడ మళ్ళీ మన కాస్ట్ లో అవుతుంది. అయితే ఇవన్నీ ఎందుకు తీసుకోవాలి, తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఆలోచించవలసిన అవసరం. ఎప్పుడైనా హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి చాలా ప్రక్రియలు అవుతుంది, అందుకనే బ్యాలెన్స్ కంపల్సరిగా తీసుకోవాలి. ఎందుకంటే మనము మీరందరూ వ్యాపారాలు చేసి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ డబ్బు పోగేసి పిల్లలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వాళ్ళు మంచి డిసిజన్ పిలుస్తారు. తయారైతే మీరు వేరే సపరేట్ గా డబ్బు చేస్తున్నా లేదు వాళ్ళు డెవలప్ అవుతారు. అదే మీ పిల్లలు డెవలప్ అయ్యారంటే ఈ దేశం డెవలప్. విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జవహర్ నవోదయ ప్రిన్సిపాల్ జయశ్రీ ఆకాంక్షించారు. కేంద్రీయ విద్యాలయంలో జరిగిన క్లస్టర్ స్థాయి ఎగ్జిబిషన్ పోటీల ముగింపు సభకు జయశ్రీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇటువంటి పోటీలలో పాల్గొనడం వల్ల విద్యార్థిని విద్యార్థుల్లో పోటీతత్వం, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెంపొందించుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీలలోని విజేతలకు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. గౌరవ అతిథిగా నెల్లూరు కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ ప్రసాద్ పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఒంగోలు కేంద్రీయ విద్యాలయ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ జెట్టి అధ్యక్షత వహించారు. విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కుషి యాదవ్ ఆఫ్ కేడి సూర్యలంక థర్డ్ అండ్ మీనల్ రాజేంద్ర షా ఆఫ్ కేవి తిరుపతి కేవి వన్ తిరుపతి షిఫ్ట్ వన్ సెకండ్ పొజిషన్ అండ్ ద ఫస్ట్ పొజిషన్ గోస్ టు మాస్టర్ వరుణ్ రెడ్డి ఆఫ్ కేవి గుంటూరు షిఫ్ట్ వన్ అండ్ హిందీ డిబేట్ అగేన్స్ట్ పూజిత ఆఫ్ కేవి బంగోల్ థర్డ్ కావేరి శుక్ల ఆఫ్ కేవి వన్ తిరుపతి షిఫ్ట్ వన్ సెకండ్ అండ్ అభిషేక్ ఆఫ్ కేవి గుంటూరు షిఫ్ట్ వన్ ఫస్ట్. ఇన్ ద ఇంగ్లీష్ డిబేట్ వి హావ్ టూ చిల్డ్రన్ హూ ఆర్ థర్డ్ పొజిషన్ లక్ష్మీ చందన ఆఫ్ కేవి వన్ తిరుపతి షిఫ్ట్ వన్ థర్డ్ పొజిషన్ వెన్నెలా ఆఫ్ కేవి వెంకటగిరి సెకండ్ పొజిషన్ అండ్ భూమిక శ్రీనిల్ ఆఫ్ కేవి 2 తిరుపతి ఫస్ట్ పొజిషన్.
and in the social science quiz competition. Well, the purpose behind conducting these kind of competitions is to identify the literary and the cultural talents which are inherent in the students and to promote these talents. So I'm happy to note that almost all the KVs of Tirupati cluster very enthusiastically participated in the various competitions that were held here, and I appreciate the winners of the various competitions and wish them all success in the regional This is Kedam. Cha, joining the celebration. Ongolu Special Branch 2 Inspector ga GL Srinivasarao Bajyatra Svikarincharu. Ee sandarbhanga aina Jilla SP Dr. CM Trivikrama Varma OSD A Devadanamlanu Maryadapurvakanga Kalisaru. Satya News lo ippudu Swalpa Viramam. ఆలోచన మంచిదైతే అనంత విశ్వాన్ని జయించవచ్చు, ప్రజల విశ్వాసాన్ని పొందవచ్చు. చేసే పనికి వయసుతో పనిలేదని, చేయగలిగే చేవ ఉంటే చాలని నిరూపిస్తున్నారు 6 పదులు దాటిన ఆ వృద్ధ యువకులు. ఏమిటి వీరి ఆలోచన? ఏమిటి వీరు చేస్తున్న పని? మనం చూద్దాం. వీలైతే మనం కూడా ఓ చెయ్యి వేద్దాం. పదండి. మీరు చూస్తున్నది వృద్ధాశ్రమ నిర్మాణం. ప్రపంచం కుగ్రామమైపోయాక పిల్లలు ఉద్యోగాల పేరుతో సప్త సముద్రాల అవతలకు ఎగిరిపోతుంటే రెక్కలు తెగిన విహంగాలై వృద్ధాప్యం చతికిలబడి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా విషన్న వదనంతో జ్ఞాపకాల దొంతరలై జీవితాలు వెళ్లదీస్తుంది. కనిపించని కళ్ళకి కళ్ళజోడు ఎవరు కావాలి? తడబడే నడకకి చేతికర్ర ఎవరు కావాలి? కడుపులో కేకలు వేస్తున్న ఆకలికి అన్నం మెతుకు ఎవరు కావాలి? చిక్కి శల్యమైన శరీరానికి ఔషధం ఎవరు కావాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా మేమున్నామంటూ ముందుకు కదిలారు ఆసరా సంస్థ వారు. వీరు యువకులా అంటే 60 ఏళ్లు పైబడిన వారే. 1960-80 సంవత్సరం మధ్యకాలంలో శర్మా కాలేజీలో చదువుకుంటూ సిపిఐ సీనియర్ నాయకులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు మరికొందరి సారథ్యంలో ఏర్పాటు చేసిన ఏఐఎస్ఎఫ్ మెస్లో అన్నంతో పాటు అభ్యుదయ భావాలు వంట పట్టించుకున్నారు. ఆనాటి అభ్యుదయం ఉషోదయంగా వెలుగొందుతూనే ఉంది.
ఆ వెలుగుల్లో నుంచి వచ్చిన వెలుగు కిరణం వృద్ధాశ్రమ నిర్మాణం. ఏఎస్ఎఫ్ మిత్రులంతా ఒక చోట చేరారు. వృద్ధులకు ఆసరాగా నిలవాలనుకున్నారు. ఆసరా సంస్థను స్థాపించారు. బెంగళూరులో బిల్డర్గా స్థిరపడిన చిడిపోతు వెంకటేశ్వర్లు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అంతే, కమ్యూనిస్టుల కిల్ల అయిన మద్దిపాడు మండలం మారెళ్లగుంటపాలెంలో 3 ఎకరాల స్థలాన్ని కొన్నారు. నిర్మాణం చేపట్టారు. వీరి ఆశయం పునాదులపై మొలకెత్తింది. త్వరలో వృద్ధులకు ఆసరాగా నిలవబోతుంది. ఈ మహాసౌదానికి నాయకత్వం వహించిన కూలీలు నన్నపనేని అంజయ్య, సింగయ్య, ఇండ్లమూరి రామయ్య, నాతాని భూపతి రాజారావు, మన్నె సుబ్బారావు, మండవ రంగారావు, పి బాబురావు, నాతాని బ్రహ్మానందం, ఆర్ నాగేశ్వరరావు, ఉప్పుటూరి ప్రకాశరావు తదితరులను హృదయమున్న సహృదయులు అభినందిస్తున్నారు. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు. మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి, తెలుకవచ్చు వాళ్లకు బాటైనది. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు. ఎస్సీ హాస్టల్ ఉంది, ఎస్టీ హాస్టల్ ఉంది. ఏ హాస్టల్ లేకుండా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వండుకొని తినలేక గ్రామాల నుంచి రాలేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పేదవాళ్లకు ఒక హాస్టల్ నడపాలని చెప్పి ఈ ఆసరా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దానికై గత సంవత్సరం 10 మంది విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 20 మంది విద్యార్థులకి ఇది భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉండటం అనేది జరిగింది. వీటన్నిటితో పాటుగా మాకు చిడిపోతి వెంకటేశ్వర్లు గారు మా ఆసరా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన ఒక మంచి ప్రపోజల్ చేశాడు. నేను 1 కోటి రూపాయలు విరాళం ఇస్తా, మరి మన అందరం కలిసి ఈనాడు సమాజానికి అవసరమైనటువంటిది ప్రధానమైంది ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్, అట్లాంటి దాన్ని మనం ఏర్పరుద్దాం, నేను 1 కోటి రూపాయలు పైగా నేను దానికి విరాళం ఇస్తానని చెప్పి ఆయన ముందుకొచ్చారు. దాంతో ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది మేము ఏర్పాటు చేసుకుని చేయటం అనేది జరిగింది. మా నేటివ్ అసలు వెలగపూడి, కానీ నేను టంగుటూడా ఉంటాను. ఆ ఏరియాలో పెట్టాలనే ఉద్దేశంతో 1 ఎకరా తీసుకోవడం కూడా జరిగింది. తర్వాత అన్న ఈ ఆసరా వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఇక్కడ పెడితే బాగుంటుందనే అన్న అడ్వైస్ తోటి మేము ఇక్కడ రావటం, 3 ఎకరాలు కొంటాం, ఇదంతా పెట్టడం, ఇది మా ఫ్యామిలీ నుంచి పెడతాను కూడా ఈ ఆసరా వాళ్ళు మేనేజ్మెంట్ చేసేట్టుగా అనుకున్నాం మేమందరం ఇక్కడ. దాంట్లో పిల్లలు బయటికి పోయి సెటిల్ అయిపోయారు కనుక నేను ఒక్కడనే ఇక్కడ ఉండేది. అందువల్ల ఏంటంటే మేమందరం ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి దీన్ని నడపాలనే ఉద్దేశంతో మేము ముందుకొచ్చాం. మెయిన్గా అది ఇది దీంట్లో కూడా ఏంటంటే ఒక 1 or 2 crores వేసిన తర్వాత రేపు దసరా కాదు ఉగాదికి ఓపెన్ చేయాలని. దీని లక్ష్యాలు ప్రధాన 2. ఒకటి, వెనుకబడిన ప్రాంతంగా మన జిల్లా ఉంది కనుక ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, ఈ వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక సమస్యలను అధ్యయనం చేయడం ద్వారా జిల్లా అభివృద్ధికి తద్వారా ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడాలనేది ఒక లక్ష్యం. అలానే ఆ లక్ష్యానికి అనుగుణంగా ఒక పరిశోధన సంస్థ కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేసుకోవాలని, ఆ దిశగా ఇప్పటికే మేము కొన్ని సెమినార్లు సింపోజియంస్ కూడా మన ఒంగోలు నగరంలో నిర్వహించాం.
రెండవ దాని లక్ష్యం ఏమిటంటే ఆ సంస్థ తరఫున ఒక మంచి గ్రంథాలయం. ఇటీవల ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన గ్రంథాలయాలు వాటికి వస్తున్న నిధులు తగ్గుతున్నాయి కనుక మంచి గ్రంథాలయం అంటే సామాజిక శాస్త్రాలు ప్రకృతి శాస్త్రాలు వీటికి సంబంధించి ఒక మంచి గ్రంథాలయం ఒంగోలు నగరంలో ఏర్పాటు చేయాలని, తర్వాత వృద్ధాశ్రమం లాంటిది కూడా ఒకటి ఏర్పాటు చేసి లేకపోతే ఏర్పాటు చేసే సంస్థలు ఉంటే వాళ్ళతో కలిసి పనిచేయాలనేది దాని మూడవ లక్ష్యం. వాగ్దానాలు చేస్తున్నారు, మా కమిటీలో నుంచి కూడా మా శక్తి కొలత మేము దీనికి సహకరిస్తున్నాము. ఈ మిగతా చాలని అమౌంట్ కోసం మేము దాతల దగ్గరికి వెళ్ళాలని మా సంకల్పం. అందువల్ల మేము ఈ కమిటీలో మిగతా సభ్యులు కూడా వారి శక్తి కొలత దీనికి సహాయం చేస్తున్నారు. మీ అందరికీ తెలియదు, బీసీ ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేస్తే సహించేది లేదని బీసీ ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు బక్కమంతుల వినయ్ కుమార్ హెచ్చరించారు. చీమకుర్తి ఎంపీడీఓ నరసింగరావుపై కక్ష సాధింపు చర్యలు చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. ఎంసీఏ భవనంలో మీడియా సమావేశం నిర్వహించి పలు విషయాలను ఆయన వివరించారు. ఎంపీడీఓ నరసింహారావుపై అక్రమ ఫిర్యాదులు పెట్టి మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. ఉత్తమ అధికారిగా నరసింహారావుకు మంచి పేరుందని, అటువంటి వ్యక్తిపై రాజకీయ కక్ష సాధింపులు మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు స్వామి, పోతురాజు, కె సత్యనారాయణ పాల్గొన్నారు. 100,000 బీసీ ఉద్యోగులతో భారీ స్థాయి బహిరంగ సభ మేము ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించుకున్నాం. అదేవిధంగా జనవరిలో భారత ప్రధాని భారత రాష్ట్రపతిని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో 2,000 పైచీలకు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు అమలు చేసేదానికి ఒక ధర్నా చేయాలని మేము నిర్ణయించుకున్నాం మిత్రులారా. అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా చీమకుర్తి ఎండీఓగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఒక ఉన్నత అధికారి, ఒక ఉత్తమ అధికారి. ఈ జిల్లాలో డిప్యూటీ సీఈఓగా పనిచేశాడు, డిఈఓగా మన ఎండీఓగా పనిచేశాడు. మరి బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు అతను, ఎండీఓ అసోసియేషన్కి స్టేట్ జనరల్ సెక్రటరీ. మరి ఎంతో విలువలు ఉన్నటువంటి ఒక ప్రజలందరూ ఆదరణ పొందినటువంటి ఒక ఉద్యోగి, ఒక అధికారి పైన ఈ విధంగా అక్రమ పిటిషన్లు పెట్టి ఈ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి జిల్లాలో అందరూ గమనిస్తూ ఉన్నారు. మరి బీసీలే వీళ్ళు విడివిడిగా ఉంటారనే వాళ్ళు ఆలోచిస్తే ఆ యొక్క విషయంలో మరి ఖచ్చితంగా పొరపాటు పడ్డట్టే. వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే ఈరోజు బీసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా మంచి బలమైన కేడర్లో ఉండేవి, వాళ్ళ జోలికి వస్తే ఈయన ఉరిపడ్డట్టు లెక్కననేది మేము మీ మీడియా ద్వారా బీసీ ఉద్యోగుల జోలికి పోవద్దని మేము ఈ యొక్క అగ్రవర్ణాలనే దాన్ని మేము పూర్తిగా ఆధిపత్యాన్ని. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాంకేతికంగా దూసుకెళ్తున్న నేటి సమాజంలో సమర్థవంతంగా ముందుకెళ్లాలంటే చదువు ఒక్కటే మార్గం. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అభిభాషణ. వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఎంపికైన సింగరాజు వెంకట్రావుకు ఘనంగా సత్కారం. అధిష్టానం నమ్మకాన్ని నిలబెడతానని సింగరాజు వెల్లడి. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్త్రీశక్తి సమ్మేళనం. మహిళలు ఆర్థికంగా బలపడాలన్నదే లక్ష్యమన్న మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్. సత్య న్యూస్లో నేటి మాట. గెలిచినప్పుడు లభించే గంట పొగడ్త కన్నా ఓడినప్పుడు ఇచ్చే క్షణం ఓదార్పు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.